బ్రహ్మరథ, బ్రహ్మముడి, బ్రహ్మరథం, బ్రహ్మచముడు, బ్రహ్మచారి, బ్రహ్మరాక్షసి, బ్రహ్మపుత్ర ఈ పదాల్లో బ్రహ్మశబ్దం ఉపయోగించడానికి కారణముందా? బ్రహ్మ అంటే పెద్దది, పెద్దదిగా చేసేది, అంతటా వ్యాపించి ఉండేది. మన సంప్రదాయం, ఆచారం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. అన్ని వేళలా అందరికీ రక్షణ కలిగిస్తుందని బోధించడమే బ్రహ్మశుద్ధ ప్రయోగంలో అంతరార్థం. బ్రహ్మరాత జీవితాంతం, జీవనాలున్నంత వరకు ఉంటుంది కదా. ఇక బ్రహ్మముడి దంపతుల దాంపత్య బంధం, వారి జీవితాంతం ఉంటుంది. బ్రహ్మరథం అనేది మహానుభావులకు బ్రాహ్మణులు చేసే సత్కారం. ఆ అనుభూతి జీవితాంతం ఉంటుంది, దాని ఫలితం జన్మాంతరంలోనూ ఉంటుంది. బ్రహ్మచముడు ఎంత పెద్దగా అరుచినా వినపడదు. బ్రహ్మచర్యోపాసనే బ్రహ్మచారికి తరువాత జీవితమంతా ఫలిస్తుంది, లోకమంతా పూజిస్తుంది. బ్రహ్మరాక్షసి చాలా పెద్దదిగా గెలువజాలనిది. బ్రహ్మపుత్రులు సనకాదులు, మహాజ్ఞానులు, విశాలం, ఉన్నతం అనే విషయాలన్నీ తెలపడానికి అలా వాడతారు. మీరు బ్రహ్మవిద్యను మరిచారు, అదే ముక్తిని ప్రసాదిస్తుంది. ముక్తి పొందినవాడు బ్రహ్మంతటి వాడవుతాడు. అందుకే బ్రహ్మవిద్య బ్రహ్మపదం.